అంటే ఈ అనంతాళ్ళు అని చరిత్రలో మీరు రాసినటువంటి గ్రంథంలో అంటే బయట అందరికీ తెలిసినటువంటిది కాకుండా ఇంక ఏదైనా రహస్యంగా మీద గ్రంథంలో పొందుపరిచారండి? అంటే మంచి కరెక్ట్గా అంటే నేను యాక్చువల్గా మర్చిపోయానండి పాయింట్. అసలు ఇది కూడా 2019 విజయదశమి రోజే స్టార్ట్ అయింది. మ్యాక్సిమం నాకు స్వామి చేశాను విజయదశమి రోజే స్టార్ట్ చేపిస్తాను. 2019 విజయదశమి ముందు ఫస్ట్ పద్మావతి అమ్మవారిది అష్టోత్తరం రాయమన్నారు గురువు గారు. అక్కడ అమ్మవారిని పెట్టావు కదా అష్టోత్తరం రాయంటే నాకేమొచ్చు గురువు గారు, నేనే అట్లీస్ట్ బ్రాహ్మణ్ణి కూడా కాదు, నేనేదో పామరుణ్ణి, ఇది నాకేమొచ్చు అంటే లేదు లేదు నువ్వు ట్రై చేయి అన్నారు ఆయన. సరే ఇంటికి వచ్చాను, సరే గురువు గారు చెప్పారు కదా అని స్వామిని అమ్మవారిని అనుకున్నాను. యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక 15-20 మినిట్స్లో పద్మావతి అమ్మవారి అష్టోత్తరం రాపిచ్చేశారు. ఇప్పుడు అదే మీకు అక్కడ మొత్తం స్టోన్ మీద గ్రానైట్ మీద చెక్కి వేరే వాళ్ళు డోనర్స్ అక్కడ పెట్టించేసారు తోటలో. ఇప్పుడు దాని ప్రకారం అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అది అయిన తర్వాత అనంతాల్వాన్ అష్టోత్తరం అడిగారు గురువు గారు. అనంతాల్వాన్ కూడా రాయొచ్చు కదా అని, అది అంతే సేమ్, అది స్వామి అనంతాల్వాన్ ఇద్దరు వితిన్ 15-20 మినిట్స్లో ఆ అష్టోత్తరం రాపించారు. ఆ అష్టోత్తరం మీకు అక్కడ బృందావనం దగ్గర ఉంటుంది. ఇటు మా ఫ్రెండ్ గుప్తా అని చెప్పాను కదా, ఆ అబ్బాయి గ్రానైట్ మీద ఎక్కించి అక్కడ పెట్టించాడు. సో అది బాగా ఫేమస్ అయింది. దాని తర్వాత తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి అప్పుడు పెట్టారు అక్కడ. ఈ అన్నీ అయిన తర్వాత 2019 విజయదశమి ముందు తిరుమల వెళ్ళాను. గురువుగారు అన్నారు ఇన్ని చేసావు కదా నువ్వు అనంతాల్వాన్ బుక్ ఎందుకు రాయకూడదు అని. అసలు నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆయన అడిగితే. ఆ చరిత్ర రాయడం అనేది మాటల గురువుగారు నాకేమొచ్చానండి, ఎందుకంటే నేనేం బుక్స్ చదవను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ నుంచి అంటే నవల్స్ ఏ చదివేవాడిని కానీ ఈ రామాయణం భారతం భాగవతం కానీ చదివింది ఏం లేదు. ఇది నాకేమొచ్చని ఆయన గురించి ఏం తెలుసు అని చెప్పేసి అని అంటే లేదు లేదు ట్రై చేయన్నారు. సర్ప్రైజింగ్ అని నేను విజయదశమి రోజు 2019లో వచ్చాను. అట్లా కూర్చున్నా కూర్చొని అక్కడ వైట్ పేపర్ బుక్ పెట్టుకున్నాను, లాంగ్ నోట్ బుక్ పెట్టుకొని ఊరక అసలు మనకేమీ తెలియదు ఎక్కడ మొదలు పెట్టాలి, అంతకుముందు బుక్స్ రాసిన పరిజ్ఞానం కూడా లేదు, ఎట్లా చేయాలి అని అనుకుని అక్కడ కూర్చున్నాను. కూర్చొని అట్లా మా 9:30 కూర్చున్నాను. ఊరక బుక్ మీద ఓం నమో వెంకటేశాయన ఫ్రంట్ పేజీలో రాస్తారు కదా అట్లా ఓం నమో వెంకటేశాయన రాస్తూ ఒక 8 టైమ్స్ రాశాను. సడన్గా ఉన్నట్లుండి ఒక ట్రాన్స్ లాగా అయింది. ట్రాన్స్ లాగా అయిపోయి 9:30 అట్లా స్టార్ట్ అయింది. 1.5 అవర్ వరకు నాకు అసలు అంటే రాస్తూ ఉన్నాను, అది కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నా అది రాస్తూ పోతున్నాను. 1.5 అవర్ తర్వాత మా మిస్సెస్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయవా అని, ఎంత ఇంకా 9:30 కదా అన్న, టైం ఎంత అయింది చూసావా అని చూస్తే 11, ఏం రాస్తున్నావు అని అంటే సడన్గా చూస్తే పైన అనంతాల్వాన్ దివ్య చరితం అని పెట్టేసి ఓం నమో వెంకటేశాయన రాసిన్నాను. లాస్ట్కి వచ్చేసరికి 1 అధ్యాయం సంపూర్ణ అని రాసిపెట్టాను. అసలు ఏం రాశాను అని చెప్పి మళ్ళీ చదివాను. చూస్తే సార్ షాక్, అట్లా అనంతాల్వాన్ బుక్ స్టార్ట్ అయింది. 18 డేస్లో 18.5 అవర్స్లో స్వామి రాపిచ్చారండి ఆ బుక్. అంటే దాంతో ఎట్లా రాపిచ్చారంటే, ఈ మనం ఒక మూవీకి వెళ్ళామనుకోండి, మూవీలో మనకి జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాము, వినిపిస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తుంటాం మూవీని. సేమ్ ఒకసారి అనంతాల్వానికి జ్వరం వస్తుంది, 3-4 డేస్ ఆయన గుడికి వెళ్ళాడు. స్వామి ఆయన దగ్గరికి వస్తాడు ఇంటికి. ఫస్ట్ ముందు ఒక అర్చకునికి చెప్తాడు స్వామి రావట్లేదు, ఇట్లా అనంతాల్వాన్ రావటం లేదు అంటే మాటలు ఆయన స్వామి విగ్రహం నుంచి అర్చకుడికి వినిపించేవి. అనంతాల్వాన్ రావటం లేదు ఏంది కనుక్కోండి అని, ఆయన తెలియంది కాదు కనుక్కోండి అని చెప్తాడు. ఆ అర్చకుడు సేవకుడిని పంపించి చెప్తాడు. సేవకుడికి చెప్తే అనంతాల్వాన్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి కనుక్కుంటే జ్వరం వస్తుంది అని రావటం లేదు. మళ్ళీ ఆ సేవకుడు వచ్చి అర్చకుడు చెప్తే అర్చకుడు స్వామికి చెప్పుకుంటాడు ఆయనకు జ్వరం వచ్చింది రావటం లేదని. అయితే వైద్యుల్ని పంపించండి అని అంటే ఈ అర్చకులు వైద్యుల్ని పంపిస్తే ఆయన తీసుకోడు. చాలా మండివాడు అనంతాల్వాన్, తీసుకోకుండా వెనక్కి పంపించేస్తాడు. అప్పుడు స్వామి అనంతాల్వాన్ మండితనం తెలుసు కాబట్టి ఆయనే నేరుగా ఈయన ఇంటి దగ్గరికి వస్తాడు.
వచ్చి అక్కడ కూర్చొని ఆయన చూస్తూనే మంచం మీద ఈ పక్కన పడుకున్నాయని ఆ పక్కకు తిరిగి పడుకుంటాడు అనంతర్వాన్. ఇప్పుడు స్వామి అంటాడు, ఏమై అనంతర్వాన్, నేను వస్తే కూడా నువ్వు అటు తిరిగి పడుకున్నావు అంటే, నీకు ఇన్ని సేవలు చేయమని మా గురువు రామానుజాచార్యులు నన్ను పంపిస్తే గురువు ఆజ్ఞ మేరకు నేను వచ్చి నీకు ఇన్ని సేవలు చేస్తున్నా, నేనే లేకపోతే నీకు ఆవిడ పూలు కట్టి ఇవన్నీ చేస్తాడు, నా నిన్ను నమ్ముకొని నేను నా భార్య నా పిల్లలు మేమందరం ఇక్కడ ఉన్నాము, నువ్వేమో నాకు జ్వరం వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు అంటే అదేంది, నేను వైద్యుల్ని పంపించా కదా అని అంటే, ఎవరి జన్యం వాళ్ళే మార్చుకోవాలయ్యా, ఒకరి సంధ్యావందనాదులు ఇవన్నీ ఒకరి ఎవరు వాళ్ళే చేసుకోవాలి, నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు నువ్వు రావాలి, అంతేగాని వాళ్ళెవరిని పంపిస్తే ఇవన్నీ ఎట్లా కుదురుతాయి అని అంటే, అప్పుడు స్వామి నవ్వి, ఎంత మొండివాడయ్యా నువ్వు, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి స్వామి ఆయన శ్వాస స్వహస్తాలతో ఈయన నిమురితే శరీరాన్ని. అప్పుడు ఆయనకు జ్వరం తగ్గిపోయిన తర్వాత అంటే అనంతాలవానికి అంత అసోసియేషన్ ఉండేది స్వామితో, ప్రత్యక్షంగా ఆయనతో ఉండేది. అట్లా ప్రతి ఇన్సిడెంట్ ఆ పుస్తకంలో అనంతాలవని దివ్య చిత్రం కంటి ముందు జరుగుతూ ఉంటే, అప్పట్లో జరిగిన నాకు జరుగుతూ నేను చూస్తూ వినిపిస్తూ ఉంటే రాసిన బుక్ అండి. అందుకే చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు చదివిన వాళ్ళు, ఇట్లా చదివామండి మీ బుక్, అంటే నేను చెప్తాను నా బుక్ కాదు మాది స్వామివారు రాపించింది, అదంతా ఆయనదే, ఆ క్రెడిట్ అంతా నాది, ఎందుకంటే ఆయన మామూలుడు కాదు, చెక్ చేస్తుంటాడు వీడికి అనిగో పెరిగిందా లేదా అని. స్వామివారి తత్వమే అంత జనరల్గా మనకి అంటే అర్థం చేసుకుంటే పైన మెతుకు చూస్తూనే తెలుస్తుంది అంటారు, అన్నం ఉడికింది, ఈయన లాస్ట్ వరకు కూడా దాన్ని పిసుకుతూనే ఉంటాడు. అట్లా స్వామివారి టెస్టింగ్లు చాలా ఉంటాయి. ఆ అనంతర్వాన్ని ఆ విధంగా జరిగింది అండి, నాకు చాలా ఎంజాయ్ చేసి ఆ బుక్ రాసినప్పుడు. అట్లా చదివిన వాళ్ళు కూడా అదే చెప్తారు, అసలు మా కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉందండి ఏదో అట్లా చదువుతుంటే అంటారు. ఆ ఫీల్ డివోషనల్ ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఆ బుక్ ద్వారా నాకు చాలామంది ఫాలోయర్స్ అని నేను చెప్పను కానీ, ఎందుకంటే చాలామంది అనంతాల్వాన్ గురించి తెలుసుకోగలిగారండి. అది నా పూర్వజన్మ సుకృతం స్వామివారి దయ, ఆయన నన్ను ఎంచుకోవటం, మరి ఎందుకు ఎంచుకున్నాడో ఏమో నాకు తెలియదు. ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ బుక్ బాగా వచ్చింది. తర్వాత అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది, కన్నడలో ట్రాన్స్లేట్ అయింది, తర్వాత ఇప్పుడు తమిళ్లో కూడా హిందూ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమిళ్లో తీసుకున్నారు. సో వాళ్ళు కూడా నాకు యాక్చువల్గా 1 lakh ఇది ఇచ్చారండి, ఇది దాన్ని ఏమంటారు రాయల్టీ ఇచ్చారు. ఇస్తే నేను చెప్పాను నాకు వద్దండి, అది నాది కాదు ప్రాపర్టీ. ఆ 1 lakh ఎన్ని బుక్స్ వస్తాయో ప్రింట్ చేసి మీరు ఇవ్వండి అంటే వాళ్ళు 800 బుక్స్ ఇచ్చారు. స్టిల్ ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది, ఇన్ లీ ఆఫ్ 1 lakh వీఆర్ గివింగ్, యాజ్ పర్ యువర్ రిక్వెస్ట్ వీఆర్ గివింగ్ 800 కాపీస్ అని చెప్పేసి. ఈ మామూలు సేవలు చేసుకుంటూ వెళ్తున్నాం, సడన్గా గురువు గారి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు వరదా శ్రీనివాస్ వరదాచారి గారని, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఆయనకి తిరుమల నంబి వంశస్థులు కృష్ణకుమార్ తాతాచార్యులని ఆయన, నవ్ హీజ్ నో మోర్, వాళ్ళు 37వ తరం ఆయన, ఆయన తిరుమల నంబి. తిరుమల నంబి అంటే స్వామివారికి తీర్థ కైంకర్యం చేసిన ఆయన, తిరుమల నంబినే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అంటారు. ఆయన రామానుజాచార్యుల వారికి మేనమామ, తర్వాత రామానుజాచార్యుల వారికి అలిపిరి దగ్గర రామాయణము రామాయణ భావార్థ విశేషాలన్నీ బోధించిన మహానుభావుడు. ఆయన ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే వెళ్ళి మన పాప వినాశనం వెళ్ళి అక్కడి నుంచి తీర్థ 3 కుండలతో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి 3 పూటల తీర్థ కైంకర్యం చేసేవాడు. ఆయన బాధ చూడలేక స్వామివారు ఒకరోజు ఆ పాపనాశనం నుంచి ఆయన తీసుకొని వస్తుంటే కోయబాలుడి రూపంలో వచ్చి, నా తాత నాకు దప్పికేస్తుంది నీళ్ళు ఇవ్వమంటాడు, ఈ స్వామివారి కైంకర్యాన్ని తీసుకెళ్ళి నీలాంటి వాడికి ఇచ్చేది కాదు, పక్కకు జరుగు అని చెప్పేసి. అప్పుడంతా మడి ఆచారాలు అన్ని వ్యవహారాలు ఎక్కువగా, సో పక్కకు జరుగు అని చెప్పేసేవారు. ఆయన వెళ్ళిపోతుంటే ఈయన బాణం అమ్ము తీసుకొని ఆ కొండకు బొక్క పెట్టి ఆ వాటర్ మొత్తం తాగేసి కొండ వేడి తగ్గిపోతుంటుంది. ఏంటి ఇట్లా తగ్గుతుందో చూసుకుంటే అప్పుడు ఇంకప్పుడు బాధపడతాడు ఆయన, ఎంత పని చేసేవారు అప్రాచ్యుడ అది ఇది అని తిడుతూ ఆయన తిడుతూ అంటే,
నువ్వు రోజు స్వామివారి తీర్థానికి తీర్థ కైంకర్యంగా అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, ఇట్లా నీకు ఇక్కడే ఉంది ఆకాశగంగ, అక్కడి నుంచి నీకు నేను చూపిస్తాను, ఇక్కడ దగ్గరలో ఉంది, అదే వాడు ఇప్పుడు నుంచి అని చెప్పి ఆయన రావటం, ఆయన వెనకే వచ్చి ఈయన తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆకాశగంగ ఉన్నది ఏముండదు, ఏముంది ఇక్కడ అంటాడు. అప్పుడు ఈయన ఆ కొండ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్కి బాణం యారోతో కొడతాడు, కొట్టి అప్పుడు అక్కడి నుంచి ఆకాశగంగ వస్తుంది. యాక్చువల్గా ఆకాశగంగ అనేది అంత ముందు కూడా ఉంది, ఎందుకంటే ఆకాశగంగ దగ్గరే ఆంజనీయమాత తపస్సు చేసింది జాపాలి జాపాలి, అది అంత ముందు కూడా ఉండేది, ఆ తర్వాత అంతర్హితం అయిపోయింది అంటారు. మళ్ళీ స్వామి ఆకాశగంగని మళ్ళీ పుట్టించాడు, అది అంతర్వాహినిగా అంతర్వాహినిగా ఉంది. ఈయన మళ్ళీ దాన్ని ప్రకటితం చేయించాడు, అది చేసి ప్రకటితమైన తర్వాత ఇంకప్పటి నుంచి ఆ కుండల్లో ఆ నీళ్లు తీసుకొచ్చి వాడడం మొదలుపెట్టారు. చూడండి స్వామి లీల ఎట్లా ఉంటుందంటే, సాక్షాత్ ఆయన ఉండి ఇక్కడ ఆకాశగంగ ఉంది బాణం వేసి చూపించి అని చేసిన ఈయన మళ్ళీ గుడికి తీర్థ కైంకర్యం హడావిల్లో గుడికి వచ్చినంత వరకు కూడా ఆయనకు వచ్చింది స్వామి అని గుర్తించి ఇది చేయలేకపోతాడు ఆయన. తర్వాత ఆయన నన్ను తాత అని పిలిచాడు అని, అందుకే వాళ్ళని తాతాచార్యులు అంటారు. సో ఈ తిరుమల నంబి యాక్చువల్గా మనకి నాలాయర్ దివ్య ప్రబంధం ఉంది అంటే, ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లు రాసిన 4000 ప్రబంధాలు ఉన్నాయి. ఆ నాలాయర్ దివ్య ప్రబంధాన్ని బయటికి తీసుకొచ్చిన నాథముని కొడుకు 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 నాథముని వాళ్ళ మనోడు యామునాచార్యులు, యామునాచార్యులు రామానుజాచార్యులకు తిరుమల నంబికి ఇద్దరికి గురువు. యామునాచార్యులు అనే పేరు ఎందుకు వచ్చింది వచ్చిందంటే, నాథముని గారు మధురలో యమునా తీరంలో తిరుగుతూ ఉండేవాడు, ఆయన వల్లనే దివ్య ప్రబంధం నాలాయర్ దివ్య ప్రబంధం బయటకు వచ్చింది. ఆయన తిరుగుతున్నప్పుడు ఆయనకి ఈ న్యూస్ తెలుస్తుందనమాట, నీకు మనవడు పుట్టాడు అని. అప్పుడు ఆయన యామునాచార్యులని పేరు పెడతారు. అప్పుడు ఆయన వచ్చి మనవుని చూసి తర్వాత ఆయనకి కృష్ణుడి విగ్రహం ఇస్తాడు. ఇప్పుడు మనకి మాడవీధుల్లో తిప్పుతున్నారు చూడండి, నవనీత కృష్ణుడిని రోహిణి నక్షత్రం రోజు తిప్పుతుంటారు రుక్మిణి సమేతంగా. ఆ కృష్ణుడి విగ్రహం యామునాచార్యులకి ఇస్తే, ఆ యామునాచార్యుల వారు తిరుమల నంబి గారికి ఇస్తే, ఆ తిరుమల నంబి గారు తీసుకెళ్ళి లోపల తిరుమలలో ఆనంద నిలయంలో పెట్టాడు. అట్లానే ఇప్పుడు మనకి రామ విగ్రహాలు ఉన్నాయి, ఆ రాముడి విగ్రహాలు కూడా రావడానికి కారణం తిరుమల నంబి అని. సో ఒకరోజు అలిపిరి దగ్గర రామానుజాచార్యులను తిరుమల నంబి గారు ఆయనకి చెప్తూ ఉంటారు రామాయణం గురించి. ఆ చెప్తున్నప్పుడు ఆయన శరణాగత తత్వము ఏంటి రామాయణంలో, ఎందుకంటే విభీషణుడు వచ్చి శరణాగతి కోరడము, ఈవెన్ దో శత్రువు అయినా కూడా శ్రీరాముల వారు అందరూ వద్దంటున్న కూడా వినకుండా ఆయన దగ్గరికి తీసి ఆశ్రయం ఇచ్చి దానికంటే శరణాగత వచ్చాడు స్వామి. అది అది వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే తమిళనాడు నుంచి ఒక భక్తుడు వచ్చి రాముడు లక్ష్మణుడు ఉన్న విగ్రహం, విభీషణుడు అంగదుడు జామవంతుడు ఈ విగ్రహాలన్నీ ఇచ్చి అక్కడ ఇస్తారు, ఇచ్చి ఇది కొండ మీద చేస్తాండి అని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు అంట, ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడే వచ్చేసాడు ఈయన అని. అంటే మీ కొండ మీద రాముల వారి విగ్రహం అంటే ఆయన ఇట్లా జస్ట్ బెండ్ అయి ఉంటాడు, మీరు ఆ విగ్రహం చూస్తే ఉత్సవ విగ్రహం ఉత్సవమూర్తుల్లో చూస్తే జస్ట్ బెండ్ అయి ఉంటుంది ఇట్లా స్వామి మీద, అంటే ఆయన వింటూ ఉంటాడు అనమాట భక్తులు శరణగతిని వింటూ ఉంటాడు. తర్వాత మళ్ళీ రామానుజాచార్యుల వారు రాముడు వచ్చిన తర్వాత సీత లేకుండా ఉండకూడదు కదా అని చెప్పేసి మళ్ళీ సీతమ్మ వారిని విగ్రహం చేపించి ఇప్పుడు మనకి శ్రీరామనవమి ఏంటంటే మూల కారణం తిరుమల నంది. సో వాళ్ళ వంశస్థులు కృష్ణ తాతాచార్యులు గారని ఆయన్ని ఈయన శ్రీనివాస వరదాచార్యులు గారు నాకు పరిచయం చేశారు. ఆయనకు చెప్పారు నా గురించి అనంత అల్వాన్ బుక్ రాశారు అని, నేనంటే బాగా ఆయనకి అఫెక్షన్, తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి ఆయన అడిగారు నన్ను, ఎన్ని రోజుల్లో రాస్తావు ఏం రాస్తావు నీకేం తెలుసు అని. నాకేం తెలియదండి, ఆయన ఎన్ని రోజుల్లో రాపిస్తాను నాకు తెలియదు, ఏం రాపిస్తే అది రాసి మీకు పంపిస్తాను, లేదా నేను వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను మీరు చూడండి అని అంటే, సరే కరెక్ట్గా ఇంటికి వచ్చిన 3 డేస్లో రాపించారండి స్వామి, ఓన్లీ 3 డేస్ ఆ బుక్, 3 డేస్లో 9 చాప్టర్స్ రాపించారు. అది నేను తీసుకెళ్ళాలో చూపించి వాళ్ళు షాక్ అయ్యారు, అసలు ఎట్లా వచ్చింది అసలు ఈ లాంగ్వేజ్ కానీ ఇదంతా అని ఆయన షాక్ అయిపోయి ఆయన నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు మనకి సాంస్క్రిట్ యూనివర్సిటీలో చక్రవర్తి రంగనాథన్ గారు అని ఉన్నారు డైరెక్టర్ గారు, ఆయనకి ఈ కరెక్షన్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం, ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం,
తర్వాత వీళ్ళు చెప్పిన స్టోరీ కొన్ని దాంట్లో యాడ్ చేయటం మళ్ళీ, అంటే స్టోరీ వరకు ఉంది మనం రాస్తున్నాం అండి. దాంట్లో వాళ్ళు చెప్పినవి ఏంటంటే ఈ తీర్థ కైంకర్యం రోజు ఏమేమి జరుగుతాయి అవన్నీ వాళ్ళు చెప్పడం, దాని ప్రకారం రాయడం జరిగింది. అట్లా 3 డేస్లో ఆ బుక్ అయింది.